ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇవాళ అంటే నిర్ణయించినట్లుగా ప్రతి నెల మొదటి ఆదివారం కోర్ కమిటీ మీటింగ్ నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది ఎందుకంటే సాధారణంగా కోర్ కమిటీలో పార్టీకి సంబంధించినటువంటి విషయాలు అన్ని కూడా చర్చించి అక్కడ నిర్ణయం చేసిన తర్వాత వాటిని ఆచరణలో పెడతాం కాబట్టి కోర్ కమిటీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది దాని అనుసారంగా దాని అనుకరిస్తూ ఇవాళ కోర్ కమిటీ మీటింగ్ జరిగింది దానికి కోర్ కమిటీ సభ్యులందరూ కూడా వచ్చారు దీనిలో భాగంగా సేవా పక్వాడ అంటే సేవా పక్షోత్సవాలు ఏవైతే మేము జరిపామో సెప్టెంబర్ 17వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఏదైతే సేవా కార్యక్రమాలు చేయాలి అనేటువంటి భావనతోటి కార్యకర్తలందరూ కూడా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి సందర్భంలో వాటి గురించి చర్చించుకోవడం జరిగింది సాధారణంగా పార్టీలు వారి రాజకీయ నాయకుల యొక్క పుట్టిన రోజులు అంటే చాలా ఆర్భాటంగా జరుపుకుంటారు కానీ భారతీయ జనతా పార్టీ సేవకు పెద్దపీట వేస్తుంది కాబట్టి ఈ పక్షం రోజులు కూడా సేవా కార్యక్రమాలు పాల్గొనాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 95 బ్లడ్ డొనేషన్ రక్తదాన శిబిరాలు నిర్వహించుకున్నట్లయితే 2960 యూనిట్లు బ్లడ్ ని కలెక్ట్ చేయడం జరిగింది అదే విధంగా మన హెల్త్ చెకప్ క్యాంప్స్ అయితే 51 నిర్వహించుకోవడం జరిగింది మరి ఆయుష్మాన్ భవ అనేటువంటి కాజ్ ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీతో ఆయుష్మాన్ భారత్ ని మేము మేళవిస్తామని చెప్పి చెప్పినా కూడా ఇప్పటివరకు ఆ కార్యక్రమం జరగలేదు మొన్న ఎంఓఎస్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు వచ్చినటువంటి సందర్భంలో వారితో చర్చించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తోటి మేము మాట్లాడతాం ఒకవేళ వారు గనుక మిళితం చేయడానికి సన్నద్ధంగా లేకపోతే మాకు వివరణ ఇవ్వాలి అని చెప్పి చెప్తూ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆయుష్మాన్ భవ అనే పేరుతోటి వాటిని పేద ప్రజలకి 5 లక్షల రూపాయల వరకు కూడా ఉచిత వైద్య సౌకర్యం అందుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక దానిలో భాగంగా రాష్ట్రంలో 10569 కార్డులని ఆయుష్మాన్ భారత్ కి సంబంధించినటువంటి ఆయుష్మాన్ భవ కార్డులని డౌన్లోడ్ చేసి కార్యకర్తలందరూ కూడా చాలా సమర్థవంతంగా పేదలకి అందించడం జరిగింది అదే విధంగా ఇంకొక ప్రధానమైనటువంటి సంస్థాగత పరమైనటువంటి కార్యక్రమం పార్టీని బలోపేతం చేసుకోవడానికి మండల ప్రవాస్ అంటే మండలాలకి నాయకులందరూ వెళ్ళి అగ్రనాయకులన్నీ కాదు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి అక్కడ మండలంలో మన పార్టీని బలోపేతం చేసుకునేటువంటి ఒక కార్యక్రమం ఇచ్చినటువంటి సందర్భంలో రాష్ట్రంలో ఉన్న 29 మండలాలు ఏవైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి కార్యకర్తలు 3 రోజులు అక్కడ ఉండి అదే మండలంలో ఉండి అక్కడ ఉన్నటువంటి సంస్థాగత పరమైనటువంటి అంశాలు కమిటీలు కావచ్చు బూతులు కావచ్చు వీటన్నిటి మీద కూడా దృష్టి సారిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా చాలా సమర్థవంతంగా విజయవంతంగా వారందరూ కూడా నిర్వహించుకోవడం జరిగింది అదేవిధంగా త్వరలో ఇవాళ రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది కనుక రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా అతి త్వరలో పండక్కి ముందు నిర్వహించుకోవాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది అది నడ్డా గారితో మాట్లాడి మరి నడ్డా గారు వస్తారు సంతోష్ జీ గారు వస్తారు వారి సమక్షంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది దీంతో పాటుగా మన పార్టీ ఏ దిశగా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో రాబోయేటువంటి నెల రోజుల పాటు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలనేటువంటి అంశం మీద కూడా చర్చ జరిగింది ఒక ఆలోచనకి రావడం జరిగింది ఏదైతే మధ్య మీద ఆల్రెడీ పార్టీ ఒక ఉద్యమం ప్రారంభించిందో ఇంతకుముందు చూసినట్లయితే మనం గ్రామ పంచాయతీల మీద ఒక ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాం అది మనం తీసుకుని వెళ్ళి భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు రుక్మిణి విజయ్ కుమార్ గారు అని చెప్పి అడిషనల్ సెక్రటరీ పంచాయతీరాజ్కి సంబంధించి వారు ఇక్కడికి రావడం జరిగింది వారి బృందం 2 రోజుల పాటు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా తిరిగి వారు ప్రతి పంచాయత్కి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఫండ్ డైవర్షన్ ఏదైతే ఉందో దాని గురించి వాకప్ చేయడం దాని గురించి వివరణ తీసుకోవడం నిజంగానే ఇక్కడ ఫండ్ డైవర్షన్ జరిగింది అనేటువంటి నిర్ధారణకి రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మద్యం పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీ రాష్ట్రంలో దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ గళం విప్పింది ఇవాళ మీరు చూసినట్లయితే హాస్పిటల్కి కేజీహెచ్కి నేను వెళ్ళినట్లయితే గడిచిన 2 సంవత్సరాల కాలంలోనే కొంచెం లివర్ సిరోసిస్ తోటి ప్యాంక్రియాటైటిస్ తోటి భర్తీ అవుతున్నటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో వారు దగ్గర దగ్గర 25% పెరిగిందని చెప్పి కేజీహెచ్ నిర్ధారించడం జరిగింది మేము కాదు కేజీహెచ్
నిర్ధారించడం జరిగింది. అదేవిధంగా కుటుంబాల దగ్గరికి వెళ్ళటం, పరామర్శించడం ఇదంతా కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ వారందరూ ఇంత ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో పేదల కుటుంబాలు చిత్రమైపోతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా దాన్ని ఉద్యమ రూపంలో కొనసాగించాలి అనేటువంటి నిర్ణయం కూడా చేయడం జరిగింది. సరే మేడం, ఈ పుత్రికి సంబంధించి పవన్ గారు కేవలం తెలుగుదేశం పార్టీతో మాత్రమే తమ పొత్తు ఉంటుందన్నట్టు చెప్పారు. ఎక్కడ బీజేపీ ప్రస్తావన తీసుకురావట్లేదు, దాని మీద ఏమైనా చర్చించారా ఏంటి ఎలా? నిన్న కూడా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు ఎందుకు తీసుకున్నారో నిర్ణయం వారు చెప్పడం జరిగిందండి. తర్వాత అంతకుముందు ఏమన్నారు వారు, ఢిల్లీలో పెద్దలకి మేము వివరించి చెప్తామని చెప్పి అన్నారు. మేము ఒక జాతీయ పార్టీ, సాధారణంగా మేము నిర్ణయం అనేది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పైకి వివరించి చెప్తాం. నిర్ణయం కేంద్ర నాయకత్వం ఏదైతే ఉంటుందో వారు నిర్ణయం తీసుకున్న తర్వాత మాకు తెలియజేయడం జరుగుతుంది. దానికి అనుకూలంగా దాన్ని అనుసరించి మేము అదేనండి, అది వారి బయట నుంచి ఇచ్చారు. బట్ మేము కూడా మాకు కూడా పైనుండి కూడా మాకు రావాలి కదా. మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివరించి చెప్తాం. వారి మనసులో ఏముందో, వారు ఏం చెప్పారు, ఇవన్నీ కూడా పైన వివరించి చెప్తాం. పైన మా నాయకత్వం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే దానికి అనుకూల దాన్ని అనుసరించి మేము భారతీయ జనతా పార్టీతో వెళితే ఓట్లు వస్తాయేమో కానీ ఎంతమంది అసెంబ్లీకి వెళ్తానో గ్యారంటీ ఇవ్వలేము. నవన్ గారి సభలో పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు, ఆ కామెంట్ ఎలా చూస్తారు? అది వారి కామెంట్ అండి, వారి కామెంట్ మీద, ప్రతి కామెంట్ మీద నేను స్పందించవలసిన అవసరం, నేను స్పందించవలసినటువంటి అవసరం లేదు. మా పార్టీ నిర్ణయం, ఏ రకమైనటువంటి నిర్ణయం మా నాయకులు తీసుకుంటారు దానికి అనుకూలంగానే మేము ముందుకు వెళ్ళాము. మద్యం విషయంలో మీరు చేస్తున్న ఫైట్ గురించి ఎక్సైజ్ శాఖ మంత్రి ఆ మాట అనలేదండి. ఆయన ఆడిటరా, ఆవిడ ఆడిటరా అని అడిగారు. ఆయన టెక్నికల్ ఎక్స్పర్ట్ అంటే రఘురామ కృష్ణరాజు గారు ఆల్రెడీ వాటిని టెస్ట్ చేయించారు, వారి దగ్గర ఉంది సర్టిఫికెట్. ఆరోగ్యానికి హానికరమైనటువంటి పదార్థాలు దాంట్లో ఉన్నాయని చెప్పి రఘురామ కృష్ణరాజు గారు చేయించినటువంటి టెస్ట్లో ఉన్నాయి. సో అదేవిధంగా మేము హాస్పిటల్కి వెళ్ళాం. ఇది మేం కాదుగా చెప్పింది, కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నంకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి డాక్టర్ స్వయంగా చెప్పారు. ఆయన 10 సంవత్సరాల నుండి అని చెప్పలేదు, గడిచిన 2 సంవత్సరాల కాలంలోనే 25% పెరిగిందని చెప్పారు. మేము ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి నర్సాపురంలో వెళ్ళాం. మేము లక్ష్మణాపురం అనుకుంటాను దాని పేరు. వెళ్తే అక్కడ ఏమన్నారు, మా నాన్న ఇంతకుముందు ఒక పూట తాగి ఒక పూట తాగుడు లేకపోయినా ఉండేవాడు, కానీ ఇప్పుడు అసలు తాగడానికి ఎంత పడితే అంత వెచ్చం చేసి అది తాగకపోతే ఉండలేనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ మధ్యలో ఏమన్నా మత్తు కలుపుతున్నారు అని చెప్పి ఆ కొడుకన్న అని చెప్పినటువంటి మాట అది భారతీయ జనతా పార్టీ కాదు, ప్రజల దగ్గర నుండి, హాస్పిటల్స్ దగ్గర నుండి మాకు వచ్చినటువంటి వివరణ. మేడం ఒక చిన్న క్లారిటీ, పవన్ కళ్యాణ్ ప్రతి కామెంట్ మీద స్పందించాల్సిన అవసరం కరెక్టే. ఇప్పుడు మీరు జనసేనతో బీజేపీ పొత్తు అట్ ప్రజెంట్ కొనసాగుతుందా లేదా? దాని మీద నిర్ణయం మా కేంద్ర నాయకత్వం తీసుకుంటుందండి. పరిస్థితులు మేము వివరించి చెప్తాం. వారు ఏ కారణాల వల్ల ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో అవన్నీ కూడా వారు మాకు చెప్పడం జరిగింది, మేము తీసుకెళ్ళి పైన చెప్తాం. సో దాని మీద డిసిషన్ మాకే. ఇప్పుడు మాది జాతీయ పార్టీ, సాధారణంగా ప్రాంతీయ పార్టీలు అంటే వెంటనే అక్కడ ఆ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మాది జాతీయ పార్టీ, మేము మాకు ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో. నమస్కారం. థ్యాంక్ యూ.